అందరికీ నమస్కారం. ఏబిసిడి డ్యాన్స్ అకాడమీ ఫస్ట్ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడికి గుంటూరులో జరగడానికి నిజంగా నేను రావడం చాలా హ్యాపీ. ఎందుకంటే తను ఒక మంచి డ్యాన్సర్, తను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక చిన్న స్థాయి నుంచి మొదలుకొని వాళ్ళ మంచి స్థాయిలో పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ వాళ్ళకి యాక్టివిటీస్ నేర్పిస్తూ, అలాగే కాకుండా కొన్ని సామాజిక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి తను. తను ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నాడు, మీరు నాకంటే ఎక్కువ మీకు తెలుసు చూశారు కాబట్టి థ్యాంక్ యూ. వాళ్ళ డ్యాన్స్ అకాడమీకి, ఆ పిల్లలకి, మన మాస్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్టు 2వ తారీఖున కొబ్బరిమట్టతో మీ ముందుకు వస్తున్న హృదయకాలయాన్ని ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు, థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు నగరంలో ఏబిసిడి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రాం వార్షికోత్సవం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కరీం చాలా కష్టపడి ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టి దీన్ని ఒక పెద్ద డ్యాన్స్ స్కూల్గా తయారు చేశాడు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతను కష్టపడితేనే సాధ్యం అని చెప్పి కరీం నిరూపించాడు. అలాగే ఏబిసిడి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంపూర్ణేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒళ్ళు ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా విజయవాడ కాదు, గుంటూరు కాదు అన్నయ్య, ఇలా ఏబిసిడి అకాడమీ అని నాది ఇన్స్టిట్యూట్ ఉందన్నయ్య, ఒక సంవత్సరం పూర్తయింది. మీ చేతుల మీదుగా మా ఇన్స్టిట్యూట్లో సెలబ్రేషన్స్ చేయాలన్నయ్య, రండి అన్నయ్య అనగానే సరే తమ్ముడు నేను నీకోసం వస్తానని చెప్పేసి హైదరాబాద్ నుంచి సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన ముస్తఫా గారు తమ్ముడు కనుమా గారు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు ప్రతి ఫంక్షన్లో కూడా కనుమా గారు కానివ్వండి, ముస్తఫా గారు కానివ్వండి, సార్ ఇలా మా ఇంట్లో కానీ ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే ముందుగా వచ్చే వ్యక్తులు. అలాగే మన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. మరొకరు మా అన్నయ్య మహబూబ్ షరీఫ్ అన్నయ్య, ఇంకా కన్నీరు నాగరాజు అన్నయ్య, ఇంకోళ్ళు హేమలత గారు, ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏబిసిడి అకాడమీని ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను కాదు, ఇది మనందరి ఇన్స్టిట్యూట్గా భావిస్తూ అందరినీ థ్యాంక్స్ చాలా చాలా కలగా.